Congratulations, Sunday. We Deepavali panna mundigane vachesindandi. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు నూతన సంస్కరణలు ఏవైతే చేపట్టినాడో అందులో ఇదొకటి. ఏ దానికి అది ఇది అద్భుతమైనటువంటి సంస్కరణ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆయన పాలనలో. అమ్మఒడి అద్భుతం, విద్యా విధానంలో అద్భుతం అది మాట్లాడేటప్పుడు, ఇక్కడికి వచ్చేసరికి ఇది అద్భుతం అని చెప్పాల్సిన పరిస్థితి. కారణం, బ్రిటిష్ కాలంలో, ఇప్పుడు కాదు, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్లు ఏర్పాటు చేసినటువంటి భూముల వివరాలు, ఇళ్ళ వివరాలు, ఇది నా స్థలం, ఇది నీ స్థలం, ఇది రమణ ఏది, ఇది ఎల్లయ్యేది, ఇది పుల్లయ్యేది, అంతే. ఆ తర్వాత దాన్ని సాంకేతికమైన పరిజ్ఞానంతో కానీ మరొకటువంటి శాస్త్రీయమైనటువంటి కోణములో నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా భూ సమస్యలు అధికం. ఏ గ్రామంలో చూసినా కానీ భూముల కళాల దగ్గర, దొడ్ల దగ్గర, భూముల గట్ల దగ్గర గొడవలు, ఫ్యాక్షన్. ఆ పరిస్థితికి పురిష్టాపెట్టినాడు ఆయన. దాన్నే సంస్కరణ అంటారు, నూతన వరవడి అంటారు. ఆలోచించే విధానం ఉండాలా, ఇదిగో ఈ సిస్టమ్ తీసుకొచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని సాంకేతికమైన పరిజ్ఞానంలో అధికారులు చెప్పిన ప్రకారం రోవర్ అనే సిస్టాన్ని ఉపయోగించి డ్రోన్ కెమెరాల ద్వారా ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణం ఏమైతే ఉందో 41 వార్డులకు సంబంధించి ఎవరెవరు ఇండ్లు ఎక్కడుంది, ఇప్పుడు నా ఇండ్లు ఉంది రామేశ్వరంలో, నా ఇండ్లు ఎన్ని సెంట్లు, నేను ఏమైనా ముందుకు వచ్చినానా, వెనక్కి వచ్చినానా, పక్కింటి దాంట్లో ఆక్రమించుకున్నానా, లేకపోతే పురపాలక సంఘం స్థలం ఏమైనా నేను కబ్జా చేసినానా అనేదాన్ని నిర్దిష్టంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం చెప్పగలుగుతుంది. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే అర్బన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ భూములకు సంబంధించి, స్థలాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి ఎవరిది ఎంత కొలతల ప్రకారం నిర్దిష్టంగా ఉందని చెప్పి నిర్ధారణ చేసే కార్యక్రమమే ఇది. పట్టణ భూ హక్కు పత్రాలను ఇస్తుంది, పట్టణ భూ హక్కు పత్రాలను ఇస్తుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొట్టమొదటి క్లియర్ చేసినాం. క్లియర్ చేసిన తర్వాత ఇంకా క్లారిటీ దాంట్లో రాలేదు, ఇంకా క్లారిటీ కావాలని చెప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ చేస్తున్నాం. ఈ సిస్టమ్ ద్వారా ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన భూ సమస్యలు కానీ, ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఎవరి ఇళ్లకు సంబంధించిన, స్థలాలకు సంబంధించిన సమస్యలు కానీ ఉత్పన్నం కాకుండా ఉండే ఈ విధి విధానాన్ని ప్రజలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతమని చెప్పక మరి ఏం చెప్తాం. ఇక రాబోయే భవిష్యత్ కాలంలో జ్ఞానుడి స్థలం కోసం కూడా గొడవపడే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ సౌకర్యాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అనుభవిస్తారని కోరుకుంటూ సెలవు.